హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవరో చిత్రం జనవరి 11 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం సరిలేరు నీకెవరు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సమర్పణలో GMB ఎంటర్టైన్మెంట్, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామభ్రమం సుంకర నిర్మించారు. గత కొద్ది రోజులుగా సందేశాత్మక సినిమాలు చేసుకుంటూ వస్తున్న మహేష్ ఈసారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ మొదటిసారి ఆర్మీ లుక్లో కనిపించడం, 13 తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోల ప్రదర్శన జరగగా సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కాగా US ప్రీమియర్స్ నందు మహేష్ సరిలేరు నీకెవరు దుమ్మురేపుతోంది. తాజా సమాచారం మేరకు ఇప్పటి వరకు సరిలేరు నీకెవరు US ప్రీమియర్స్ ద్వారా $6,20,000 వసూలు చేసింది. అక్కడ రాత్రి పూర్తయ్యే నాటికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కలదు. అంటే ప్రీమియర్ షోస్ ద్వారానే సరిలేరు నీకెవరు మూవీ 1 మిలియన్ వసూళ్లకు చేరువయ్యేలా కనిపిస్తుంది. కాగా అనిల్ రావిపూడి మొదటి నుంచి చెబుతున్నట్టుగా ఈ సినిమాకు ట్రైన్ ఎపిసోడ్ హైలైట్గా నిలిచిందట. ఈ సీన్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులు పడిపడి నవ్వులే నవ్వులని టాక్. మొత్తం మీద పేరుకు తగ్గట్టుగానే సరిలేరు నీకెవరు సినిమాతో మహేష్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కెరీర్లో తొలిసారి మహేష్ లాంటి సూపర్ స్టార్తో సినిమా చేసినా కూడా ఎక్కడా బెరుకు లేకుండా పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించి తనకు తిరుగులేదని దర్శకుడు మరోమారు నిరూపించుకున్నాడు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.